వెల్కమ్ టు మీటివ్ న్యూస్. నేను మీ రాఘవ. ముందుగా హెడ్లైన్స్. తీవ్ర అస్వస్థతతో కన్నుమూసిన ప్రముఖ హాస్య నటుడు వేణు మాధవ్. కన్నీటి పర్వంతమైన తెలుగు సినీ పరిశ్రమ. భారీ వర్షానికి మొరాయించిన మెట్రో ట్రైన్. జీజీ మనీ కోసం భర్తీగించిన విద్యార్థిని. వివరాల్లోకి వెళ్తే, ప్రముఖ సినీ హాస్య నటుడు వేణుమాధవ్ కన్నుమూశారు. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వేణుమాధవ్ ఈరోజు మధ్యాహ్నం తన తుది శ్వాస విడిచారు. వేణుమాధవ్కి తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని కన్నీరు మున్నీరు అయ్యారు సినీ రాజకీయ ప్రముఖులు. మంత్రి తలసాని శ్రీనివాస్, శివాజీ రాజా, ఉత్తేజ్ ఆలీ మీడియాతో మాట్లాడుతూ వేణుమాధవ్తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని కన్నీటి పర్వంతమయ్యారు. సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ అవడం జరిగింది. నేను ఆలీ గారు, ఉత్తేజు, జీవిత గారు నేను, ఉత్తేజు, వేణుమాధవ్ దగ్గర ఉండగానే 12:21కి డాక్టర్ అనౌన్స్ చేశారు తనకి లేనట్టు. నాకు ఆలీకి ఉత్తేజ్కి చాలా ఆప్తుడు వేణుమాధవ్. తన ఇండస్ట్రీ రాకముందు నుంచి కూడా ఆలీకి నాకు పరిచయం, ఎందుకంటే తను మిమిక్రీ చేసేవాడు. ఆలీ మా శ్రీమిత్ర ఫంక్షన్స్కి వాటికి మిమిక్రీ చేసేవాడు, అప్పుడు పరిచయం మాకు. తను ఫస్ట్ పిక్చర్తోనే ఎస్వి కృష్ణారెడ్డి గారు పరిచయం చేశారు. ఫస్ట్ పిక్చర్తోనే ఎంతో పేరు తెచ్చుకున్నాడు. అనంతకాలంలోనే చాలా మంచి ఆర్టిస్ట్గాను, మంచి మనిషిగాను గుర్తింపు తెచ్చుకున్నాడు. నాకు ఆలీకి ఉత్తేజ్కి తన గురించి తెలిసినట్టు బయట వాళ్ళు తెలియపోవచ్చేమో. తను పేదవాళ్ళకి ఎంత సహాయం చేసేవాడు, అలాంటి వ్యక్తి లేకపోవడం ఉన్నది. ప్రత్యేకించి నాకు ఆలీకి ఉత్తేజ్కి తీరం లోటు. మాకు రేపు మార్నింగ్ మూవీ ఆర్టిస్ట్ స్టేషన్ దగ్గర తన పార్థివ దేహం పెట్టడం జరుగుతుంది. ఆర్టిస్టులు అందరూ అక్కడ రావచ్చు కోరుకుంటున్నారు. మా అందరిలోకి ఆలీకి తనకి ఆలీ వేణుమాధవ్కి కెరీర్ స్టార్టింగ్ నుంచి చాలా బ్రదర్లా ఉన్నాడు. తనకి చాలా హెల్ప్ఫుల్గా ఉన్నాడు వేణుమాధవ్. అలాంటి వేణుమాధవ్ లేకపోవడం ఉన్నది మా దురదృష్టం. తన లొకేషన్లో ఉంటే ఎవరో మాట్లాడేవాడు, తను ఒక్కడే మాట్లాడేవాడు. ఎప్పుడు నవ్వుతూనే ఉండేవాళ్ళు అందరూ. అతని ఆత్మకి శాంతి చేకూరాలని ఆ దేవుని ప్రార్థిస్తాంలో తను మిమిక్రీ చేసుకుంటూ అలా ఉండే క్రమంలో ఎస్వి కృష్ణారెడ్డి గారు సాంప్రదంలో తనకు ఒక అద్భుతమైన వేషం ఇచ్చి తన టాలెంట్ని గుర్తించి మళ్ళీ అదే ఎస్వి కృష్ణారెడ్డి గారు డైరెక్షన్లో నేను వాడు హీరోగా చేశాం హంగామా. అండ్ అలాగే తను ఇండస్ట్రీ ఎంటర్ అయింది 1997లో 22 సంవత్సరాల క్రితం. సో ఈ 22 సంవత్సరాల్లో తను 600 సినిమాలు పైగా యాక్ట్ చేశాడు తమిళ్ తెలుగు కన్నడ పిక్చర్లో. అండ్ తను లొకేషన్లో ఉంటే చాలా సందడిగా ఉండేది, అందరి మీద జోకులు చేసేవాడు. ఓకే అని అట్లాంటి ఈ రోజున మా మధ్యలో లేడు.
నేను చెప్తా, గత 10 రోజులుగా అతనికి ఒంట్లో బాగాలేక ఇక్కడే ఇక్కడి నుంచే వెళ్ళాడు. వెళ్ళిన మళ్ళీ 2 డేస్కి మళ్ళీ తేడా చేసి నిన్న ఉదయం రావడం జరిగింది. సో ఇవాళ మధ్యాహ్నం 12:21కి తను లేడని విషయం మాకు డాక్టర్లు చెప్పడం నిజంగా మాకు తీరని లోటు వేణుమాధవ్. అండ్ అలాగే రేపు 1 గంటకి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చామరాజ్కి తన బాడీ తీసుకొస్తున్నారు. 1 గంట నుంచి 2:30 దాకా మళ్ళీ 2:30 నుంచి యథావిధిగా సాంప్రదాయంగా వాళ్ళ ఫ్యామిలీలో అది ఎలా చేస్తారు ఏంటనేది వాళ్ళ ఫ్యామిలీ నిర్ణయిస్తారు. అంత్యక్రియలు మౌలాలి దగ్గరలో. నాకు చాలా బాధగా ఉంది. ఆల్మోస్ట్ 2-3 డేస్ ఫ్యామిలీ మెంబర్స్తో టచ్లో ఉన్నాం. నిన్న నైట్ కూడా రాజశేఖర్ గారు జీవితం మేము అంతా ఇక్కడే ఉన్నాం. మళ్ళీ పొద్దున్న శివాజన్య ఆలీ నేను అందరం బయలుదేరి వచ్చాం. నాకు ఫిల్మ్ యాక్టర్ అవ్వకముందు నుంచి వేణు తెలుసు. తను మిమిక్రీలు చేసేటప్పుడు మిమిక్రీ శ్రీనివాస్ గారితో వాడు టాకింగ్ డాల్ బొమ్మ పట్టుకున్నప్పటి నుంచి నాకు తెలుసు. వెరీ గుడ్ బడ్డీ, వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ తను కామెడీ ట్రాక్ ఏదైనా చేస్తే తన పక్కనున్న పోలీసు, లాయరు, డాక్టర్ వేషాలు ఏమైనా ఉంటే ఇండస్ట్రీలో ఖాళీగా ఉన్న కమెడియన్స్ ఎవరో కనుక్కోమని తను రాసేవాడు లేదా లిస్ట్ రాయించేవాడు. వాళ్ళందరినీ పిలిచి తన పక్కన అలా వేషాలు ఇప్పించేవాడు. ప్లస్ ఎవరికైనా డబ్బులు ఇస్తే ఏముందన్నా డబ్బులు ఇస్తే మందాగేస్తారు, మళ్ళీ మామూలు అయిపోతారు, వద్దన్నాయని చెప్పి చాలామందికి 1-2-3 నెలలకు రేషన్ ఇచ్చే వ్యక్తి. ఓ బియ్యం, పప్పు, ఉప్పు అన్నీ కలిపిచ్చే వాళ్ళకి ఇచ్చేవాడు, ఇచ్చి వాళ్ళ కారులో పంపించేవాడు. ప్లస్ ఎంత సరదా, ఎంత గోళ అంటే అసలు జీర్ణించుకోలేకపోతున్నాం. చాలా చాలా బాధగా ఉంది వేణుకు లేకపోవడం. రేపు అనే వాళ్ళని చెప్పినట్టు రేపు మధ్యాహ్నం 1 నుంచి 3 వరకు 2:30 వరకు చాంబర్లో ఉంచుతారు. ఆ తర్వాత మళ్ళీ తన స్వస్థత మౌలాలి వాళ్ళ రెసిడెన్స్ తీసుకెళ్తారు. సో వి మిస్డ్ హిమ్ ఎ లాట్. ఇప్పుడు వేణుమాధవ్ గారు తమ్ముడు అనారోగ్యంతో ఇంత చిన్న వయసులో మరణించడం చాలా బాధాకరమైనటువంటి అంశం. తనకు నాకు చిన్నప్పటి నుంచి పరిచయం, సినిమా ఇండస్ట్రీకి రాకముందు నుంచి పరిచయం. తను ఉన్నాడంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఎప్పుడు చూసినా నవ్వుకుంటూ ఉండేటువంటి పరిస్థితి. అంటే తాను హాస్యం చేస్తూ అప్పటి నుంచి కూడా మిమిక్రీ చేస్తూ చాలామందిని ఇమిటేట్ చేస్తుండే. బట్ సినిమా ఇండస్ట్రీలో కూడా అందరితో సరదాగా ఉంటుండే. తను ఈ స్థాయికి రావడం తన యొక్క స్వయం కృషి, తనకున్నటువంటి టాలెంట్తోనే పైకి వచ్చాడు. ఎన్ని కష్టాలు పడ్డాడో మొదటి నుంచి నాకు తెలుసు. బట్ దినదిన అభివృద్ధి చెంది తన ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత తన కష్టపడేటటువంటి తత్వం, ఇండస్ట్రీలో కూడా తనకు అవకాశాలు రావడం. ఇప్పుడు మీరు ఏ డైరెక్టర్తో మాట్లాడినా కానీ అతని షూటింగ్లో కూడా అందరితో సరదాగా ఉండేటువంటి వ్యక్తి. బట్ ఈ విధంగా మరణించడం అనేది బాధాకరం. మరి విధిని మనం ఏం చేసే పరిస్థితి ఉండదు. దగ్గర దగ్గర 600 చిత్రాలు, 2వది నంది అవార్డు కూడా వచ్చింది తనకు. తనకి 2 పిల్లలు, ఆ పిల్లల్ని చూస్తే కూడా ఎంతో సంతోషపడేవాడు. కానీ ఈ విధంగా మరి గడిచిన 3-4 డేస్ నుంచి కొంత ఇబ్బంది పడడం, తర్వాత హాస్పిటలైజ్ కావడం, మరి ఈరోజు మధ్యాహ్నం మరణించడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం. ఆ భగవంతుడు ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని, వారికి నేను వేణుమాధవ్ గారికి ప్రగాఢ సానుభూతి కూడా తెలియజేస్తాను. మొదటి నుంచి ఏమా ఫార్మాలిటీస్ ఏం లేవమ్మా, వాళ్ళంతా ఇక ఉంటాయి కదా హాస్పిటల్ ఫార్మాలిటీస్. 2వది ఆ బిల్లు కూడా నేను పే చేసేసిన, ఆ ప్రాబ్లం ఏం లేదు.
అదేంటంటే కొంత బ్లీడింగ్ అవుతుందని చెప్పి ఆ ప్యాక్ చేయడం కొంత డిలే ఉన్నది. అది అయిపోయింది, నేను పోయి చూసి వచ్చిన ప్యాకింగ్ కూడా అయిపోయింది. మేబీ 2-3 మినిట్స్లా చేస్తారు. బట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ మదరు వాళ్ళతో మాట్లాడినప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి డెడ్ బాడీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి రేపు ఫిలిం ఛాంబర్ తీసుకెళ్ళి మళ్ళీ రిటర్న్ అక్కడికే వాళ్ళ ఇంటి దగ్గర శ్మశాన వాటికలో చేస్తారని. భారీ వర్షానికి హైదరాబాద్ మెట్రో ట్రైన్ మొరాయించింది. కొన్ని గంటలుగా కురుస్తున్న కుంభవృష్టి వర్షానికి మెట్రో సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. అమీర్పేట్ ఎల్బీ నగర్ రూట్లో మెట్రో ట్రైన్లు నిలిచిపోయాయి. హైదరాబాద్ లో గారానా లేడీ భాగవతం వెలుగు చూసింది. బీఎస్సీ చదివిన ఓ కిలాడీ లేడీ ఫేస్బుక్ నుండి ఫోటోలు డౌన్లోడ్ చేసి బ్లాక్మెయిల్కి పాల్పడుతుందని గుర్తించారు పోలీసులు. హైదరాబాద్ లో ఘరానా లేడీ భాగవతం వెలుగు చూసింది. బీఎస్సీ చదివిన ఓ కిలాడీ లేడీ ఫేస్బుక్ నుండి ఫోటోలు సేకరించి బ్లాక్ మెయిల్లకు పాల్పడుతోందని గుర్తించారు పోలీసులు. పేరున్న పలు స్కూల్స్ ఫేస్బుక్ పేజ్ నుండి అమ్మాయిలు అబ్బాయిల ఫోటోలు సేకరించడంతో పాటు ఆ ఫోటోలను అసభ్యంగా చిత్రీకరించి తిరిగి తానే తీసేస్తాను అంటూ డబ్బులు డిమాండ్ చేస్తున్న మాయ లేడీని సైబర్ క్రైమ్ పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్ గా చెప్పుకునే ఈ కిలాడీ లేడీ స్కూల్స్ కు ఫోన్లు చేసి భారీగా నగదు డిమాండ్ చేసేది. హైదరాబాద్ లో పేరున్న 4 స్కూల్స్ యాజమాన్యాల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితురాలని కడకటాల్లోకి నెట్టారు. నిందితురాలు సెల్ ఫోన్ లో దాదాపు 225కు పైగా స్కూల్స్ గ్రూపులు ఉన్నట్టు గుర్తించారు పోలీసులు. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. తీవ్ర అస్వస్థతతో కన్నుమూసిన ప్రముఖ హాస్య నటుడు వేణు మాధవ్. కన్నీటి పర్వంతమైన తెలుగు సినీ పరిశ్రమ. భారీ వర్షానికి మొరాయించిన మెట్రో ట్రైన్. జీజీ మనీ కోసం భర్తీగించిన విద్యార్థిని. ఇంతటితో వార్తలు సమాప్తం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్. నేను మీ రాఘవ.